హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియోలో సో మల్టిప్లికేషన్ ట్రిక్స్ విత్ 9. సో విత్ ఇన్ సెకండ్స్ ఎలా చేయాలో మీకు ఈరోజు చెప్తాను. సో నార్మల్గా మనకి 9 టేబుల్ రాకపోతే అందరు షార్ట్కట్లు ఏం చేస్తారండి? సో ఫస్ట్ 0 నుంచి స్టార్ట్ చేసి 9 వరకు, అలాగే కింద నుంచి 0 నుంచి స్టార్ట్ చేసి 9 వరకు రాసిస్తే ఇది మల్టిప్లికేషన్ ఆఫ్ 9 వచ్చేస్తుంది కదా. 9 1 9, 9 2 18, 9 3 27. సో ఇది షార్ట్కట్ అన్నమాట. సో ఈ వీటికి మనం కొంచెం కాంబినేషన్స్ గుర్తుపెట్టుకున్నట్లయితే ఇంత పెద్ద ప్రాబ్లం అయినా కూడా, 4 డిజిట్ ప్రాబ్లం అయినా కూడా మనం ఈజీగా చేసేయచ్చు. ఎలాగో చూద్దాం. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి 9 రావాలనుకోండి. సో ఎలా వస్తుంది? ఇప్పుడు 1కి 8 కాంబినేషన్ కదా, అంటే 1 + 8 9 అవుతుంది. అలాగే 2 + 7 9 అవుతుంది, 3 + 6 9, 4 + 5 9. అంటే 9కి కాంబినేషన్స్ ఇవన్నీ వస్తాయన్నమాట. 9 + 0 9, 0 + 9 9. సో ఇలాగా మనకి 4 వచ్చినప్పుడు 5 అని, 5 వచ్చినప్పుడు 4 అని. సో ఇవన్నీ మీరు ఆటోమేటిక్గా గుర్తుపెట్టుకున్నారంటే, ఇవన్నీ గుర్తుపెట్టుకోనక్కర్లేదండి, ఎంత ఈజీగా మీకు ఆల్రెడీ వచ్చు కదా. 6 అంటే 9 రావాలంటే 7 8 9. సో అంటే 3 యాడ్ చేస్తే కదా 9 వస్తుంది. సో ఇవి యూస్ చేస్తామనేది ఇప్పుడు మన ప్రాబ్లమ్స్లో వెళ్ళినప్పుడు మీకు యూస్ఫుల్ అవుతుందండి. సో చూడండి, ఇక్కడ నేను మీకు ఒకటి ఎగ్జాంపుల్ ఇచ్చాను, 43 × 99. సో ఇదే కనుక మనము నార్మల్ ప్రొసీజర్ చేయాలి అంటే 2 స్టెప్, అంటే 9తో 3ని 4ని చేయాలి, మళ్ళీ 9తో 3ని 4ని చేసి అవి రెండు కలిసి యాడ్ చేయాలి. సో అలా కాకోకుండా ఇప్పుడు ఈజీగా మనం చూసిన వెంటనే ఎలా రాయాలి ఆన్సర్ అనేది మీకు నేను చూపిస్తానండి. సో మనకి ఇక్కడ క్వశ్చన్ ఏంటి, 43 కదా. సో 43లో నుంచి ఒకటి మైనస్ చేయండి. 43లో నుంచి మైనస్ ఒకటి చేస్తే ఏమొస్తుంది మనకి, 42 వస్తుంది. అవునా కదా, 43లో నుంచి 1 మైనస్ చేస్తే ఏమవుతుంది? సో మనకి 42 వస్తుంది. సో ఇప్పుడు మనకి ఈ క్వశ్చన్ని కొద్దిసేపు మనము మర్చిపోదామండి. ఇప్పుడు మనకి ఇక్కడ 42 వచ్చింది కదా. సో ఫస్ట్ ఏమొచ్చింది ఇక్కడ, 4 వచ్చింది. 4కి ఎంత యాడ్ చేస్తే 9 వస్తుంది మనకి, 5. అంతే కదండి, 4కి 5 యాడ్ చేస్తే, ప్లస్ 5 యాడ్ చేస్తేనే కదా మనకి 9 వచ్చేది. అలాగే 2కి ఎంత యాడ్ చేస్తే 9 వస్తుంది మనకి, సో 2కి 7 కదమ్మా, 7 కదండి, సో 7. సో 2కి 7 యాడ్ చేస్తే మనకి 9 వస్తుంది. సో దిస్ ఇస్ ద ఆన్సర్. సో మీకు ఏమైనా డౌట్గా ఉంటే మీరు క్యాలిక్యులేటర్లో చెక్ చేసుకోండి. సో ఇంకొక ప్రాబ్లం చూస్తాము. ఇప్పుడు ఇక్కడ 64 ఉంది. మీకు ఏం చెప్పాను నేను, ఫస్ట్ -1 చేయమన్నానా? మన క్వశ్చన్లో నుంచి -1 చేయండి. 63 వస్తుంది లేదా -1 చేస్తే, ఇంకా అయిపోయి మనకి క్వశ్చన్స్తో పని లేదు. సో ఇప్పుడు ఆన్సర్లో ఫస్ట్ డిజిట్ ఏముందండి, 6 కదా, ఎంత యాడ్ చేస్తే 9 వస్తుంది? సో 3 యాడ్ చేస్తే కదండి 9 వచ్చేది. అలాగే ఈ 3కి ఎంత యాడ్ చేస్తే 9 వస్తుంది, 6 యాడ్ చేస్తే 9 వస్తుంది. చూడండి, క్వశ్చన్ చూస్తానే మనం చెప్పొచ్చు కదా, 6 3 3 6. అలాగే ఇది కూడా ట్రై చేస్తారా, ఏంటి 3 డిజిట్ అని ఏమైనా భయపడుతున్నారా? ఏం లేదండి, సేమ్ మెథడే. ఏమంటున్నా, -1 అంటున్నా, 8 5 3 అవునా కదా, 8 5 3. సో ఇంకా క్వశ్చన్ గురించి మీరు మర్చిపోండి, స్ట్రైక్ ఆఫ్ చేసేయండి. 8కి ఎంత యాడ్ చేయాలండి 9 వచ్చేకి, 1. 5కి ఎంత యాడ్ చేయాలండి, 4. 3కి ఎంత యాడ్ చేయాలండి, 6. సో ఇది కొద్దిగా మీరు ఒక 2-3 ప్రాబ్లమ్స్ చేసేట్లయితే మీరు ఈజీగా వితిన్ 30 సెకండ్స్, 15 సెకండ్స్లో ఆన్సర్ చెప్పేస్తారు. సో ఇప్పుడు ఇది ఫాస్ట్గా చెప్పాలనుకుంటున్నారా, చెప్పండి. 6 3 3. సో 6కి వచ్చేసి 3, 3కి 6, 3కి 6. సో చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేసిందో. ఏం లేదండి, ఇక్కడ -1 చేశాను, -1 చేస్తే 6 3 3 వచ్చింది. సో ఇంకా క్వశ్చన్ మర్చిపోండి, 6కి మనం ఎంత యాడ్ చేయాలా, 3 యాడ్ చేయాలా, 3కి 6 3కి 6. చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేసిందో. అలాగే 4 డిజిట్. సో నాకు తెలిసి ఇంకా మీరు భయపడరు అనుకుంటా, 4 డిజిట్ నెంబర్ కూడా ఈజీగానే చెప్పేస్తారు, 5 9 4 5 అయిందా. సో ఇప్పుడు మనం క్వశ్చన్ మర్చిపోవాలి కదా, సో ఆన్సర్లో నుంచి చూసి మనం ఆన్సర్ రాసిద్దాం. సో 5కి ఎంత యాడ్ చేయాలండి, 4. 9కి ఎంత యాడ్ చేయాలి, 0. 4కి 5, 5కి 4. అవునా కదండి, చూసారా ఎంతసేపు పట్టింది, ఒక 30 సెకండ్స్లో రాసేసామా. సో చూడండి ఎంత ఈజీగా మనము మల్టిప్లికేషన్ ఆఫ్ 9తో. కానీ మీరు ఇక్కడ ఒకటి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, ఏంటి అంటే ఇక్కడ మనకి ఇది ఎప్పుడు అప్లికబుల్ అవుతుంది, ఈ ట్రిక్ ఎప్పుడు అప్లికబుల్ అవుతుంది అంటే 2 డిజిట్స్ ఉంది, అలాగే ఇక్కడ కూడా 2 డిజిట్స్, 9 9 ఉంటేనే మనకి ఇలాంటి మెథడ్ అప్లికబుల్ అవుతుంది. సో ఇక్కడ కూడా అంతే చూడండి, నేను ఇక్కడ 2 డిజిట్స్ కాబట్టి ఇక్కడ కూడా 2 డిజిట్స్ 99 ఉండాలి.
అలాగే ఇప్పుడు 3 డిజిట్స్ తీసుకున్నానా, ఇక్కడ కూడా ఎలా ఉంది 999, అంటే 3 డిజిట్స్లోనే ఉండాలా. అలాగే ఇక్కడ కూడా అంతేనండి, 4 డిజిట్స్ తీసుకున్నప్పుడు 4 9s. సో చూసారా ఈ ట్రిక్ బాగా నచ్చిందా? మీకు ఈ ట్రిక్ ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. సో నేను లేటెస్ట్ అప్డేట్స్ మీకు ఈజీగా మనకి తెలుస్తాయి. సో ఇంకొకటి ఏంటంటే, సో ఇలాంటి ట్రిక్స్ మీరు హ్యాపీగా మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోవచ్చు కదా. సో ట్రై చేయండి, ఇట్స్ లైక్ ఫన్ రైట్. సో ఓకే గాయ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.